హాయ్ ఎవరీవన్ అండ్ దిస్ ఇస్ రమజకృష్ణ అండ్ వెల్కమ్ టు వికిటెక్స్. గైస్ మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ట్రూ కలర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ట్రూ కలర్ ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేసింది, ది బెస్ట్ అప్డేట్ అనమాట. నేను కూడా ఇప్పటివరకు అయితే చూడలేదు ట్రూ కలర్ని, ఎందుకంటే మనకి లోన్ కావాలనుకోండి, లోన్ అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అని చాలా చాలా పెద్ద తలనొప్పి ఉంటుంది. ఒక 25,000 సంపాదించిన గలవాడు మాత్రమే లోన్ తీసుకోగలడు అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే అలా కాదు, మొత్తం అంతా మారిపోయింది అనమాట. ఒక ట్రూ కాలర్లోనైతే డిఫరెంట్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు, మనకైతే ట్రస్టెడ్ యాప్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ట్రూ కాలర్ అప్డేట్ గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకున్నాం అనమాట. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి అండ్ లెట్స్ గో. Can I be your superhero? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత వెంటనే ట్రూ కాలర్ యాప్ ఉంటుంది కదా, ట్రూ కాలర్ యాప్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేయగానే మీకు లాస్ట్లోని చిన్నది అంటే మనీ అనైనా లేకపోతే మీకు డిఫరెంట్గా లోన్ అనేది ఇండికేట్ చేస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకైతే ఆటోమేటిక్గా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమీ లేదు, చాలా ఈజీ. ఒక బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఈ మూడు పట్టుకుంటే చాలు, మీకైతే లోన్ అయితే అప్లై చేసేయచ్చు అనమాట. అండ్ గైస్ అయితే మీరైతే దీన్ని ఈజీగా ఇన్స్టెంట్గా మీరైతే అప్రూవల్ చేసుకోవచ్చు అనమాట, దీన్ని లోన్ అనమాట, పర్సనల్ లోన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ఈఎంఐస్ అనమాట, ఇది 3 నెలల నుంచి 36 నెలల వరకు మీరైతే ఎప్పుడైనా మీరైతే ఆ లోన్ అయితే మీరు తీర్చొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట, అంటే మీకు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కదా, వడ్డీ మీకు చాలా తక్కువ ప్రైజే పడుతుంది అనమాట. ఒకవేళ మీకు 8 లక్షలు తీసుకున్నారనుకోండి, అందులోని 16% మాత్రం మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ చాలా తక్కువ పడుతుంది అనమాట. గ్యాస్ మీరు చేయకుండా వీడియోని అయితే ఇలాగా చేసుకుంటూ వెళ్ళండి, నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటాను కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే చేస్తే అప్పుడు మీకైతే తెలుస్తుంది లాస్ట్కి మీరు సక్సెస్ అయ్యారనేసి అయితే ఇదంతా అప్రూవల్ నీట్గా చేసామనేసి అయితే మీకు కూడా ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అదే మీరు స్కిప్ చేసేసి వీడియో ఎలా పడితే అలా స్కిప్ చేసేసారు అనుకోండి, మీరు ఎక్కడో దగ్గర పప్పులో కాలేసే ఉంటారనమాట, ఎక్కడో దగ్గర దెబ్బ తినేస్తుంది, మీ లోన్ అయితే అప్రూవల్ అనేది అయితే అవ్వదు అనమాట. జాగ్రత్తగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూస్తూ చాలా జాగ్రత్తగా అప్లై చేయండి అనమాట. అండ్ ప్రతిదీ కూడా ఆలోచించి చేయండి, లింక్స్ గట్ట అయితే హ్యాకెడ్ లింక్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ అయితే ట్రూ కాలర్ ఈ అప్డేట్ అయితే రిలీజ్ చేసాను అనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే లాగిన్ అయితే అవ్వచ్చు అండ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, లోన్ ఎంతవరకు వస్తుందంటే లోన్ మీకు అప్ టు 5 లాక్స్ వరకు అయితే వస్తుంది అనమాట లోన్ అనేది. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి అయితే మీకు 10,000 నుంచి 5 లాక్స్ వరకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ గైస్ మెయిన్గా వచ్చేసరికి అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లర్న్ 2 కండిషన్స్ అనమాట, 2 కండిషన్స్కి మీరు అప్రూవల్ అయి ఉండాలి. 2 కండిషన్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పర్ మంత్కి 13,500 కన్నా ఎక్కువ సంపాదించాలి. 13,500 అయినా పర్లేదు, మీరు పర్ మంత్కి అయితే 13,500 అయితే పక్కగా అయితే సంపాదించాలన్నమాట. అలాంటప్పుడు మీకు లోన్ అయితే అప్రూవల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మినిమం క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, క్రెడిట్ స్కోర్ మీకు జాబ్కి వెళ్తే తెలుస్తుంది అనమాట. క్రెడిట్ స్కోర్ వచ్చేసరికి అయితే మీకు అయితే 650 నుంచి ఎక్స్పైర్ స్కోర్ వచ్చేసరికి అయితే 750 ఉంటే చాలు. మీకు 750 అయినా పర్లేదు, 750 అంత వరకు అయితే మరీ హెవీ అవుతుంది కాబట్టి ఎవరో అంత పెద్ద పెద్ద జాబ్లు అయితే చేసి ఉంటారు కాబట్టి ఒక 650 ఉంటే చాలు. క్రెడిట్ స్కోర్ 650 ఉండేటట్టుగా అయితే చూసుకోండి, మీకు లోన్ అయితే పక్కగా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే నో మోర్ అని ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేయండి. నో మోర్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఆటోమేటిక్గా ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, మీకు ఏ డిఫరెంట్ లోన్ అయినా తీసుకోవచ్చు అనమాట, కార్ లోన్ అండ్ బైక్ లోన్ అండ్ హోమ్ లోన్ మీ ఇష్టం అది. అండ్ ఇక్కడైతే ముందే ఇచ్చాడు అనమాట, ఇక్కడ అప్ టు 5 లాక్స్ వరకు అయితే మీకు అయితే లోన్ అయితే వస్తుంది. అండ్ అయితే క్విక్ డిసబ్లియర్స్ అంటే మీకు క్విక్గా అంటే చాలా స్పీడ్గా మీకు అయితే వస్తుంది అనమాట లోన్ అనేది అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకైతే పేపర్లెస్ ప్రాసెస్, ఇందులోని పేపర్స్ గట్ట ఏ స్కామ్ గట్ట అసలు ఏంటి ఉండదు, పేపర్స్తో ఏం పని లేదు మీకు. అండ్ నెక్స్ట్ అయితే 3 to 36 మంత్స్ టు ఈఎంఐ ప్లాన్స్ అనమాట, మీకు 3 నెలల నుంచి 36 నెలల వరకు అయితే మీరు ఈఎంఐ ప్లాన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట, లాస్ట్ టైం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ అప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీ
డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిలిప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అంటే ట్రస్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీకు పర్మనెంట్ గా మీరైతే ఏది యూజ్ చేస్తున్నారో అన్నిటికీ ఏది యూజ్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే మీరు మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా, ఏరియా పిన్ కోడ్ అయితే ఇవ్వండి అనమాట. అది పిన్ కోడ్ ఉంటుంది కదా, ఏరియా పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్ లో మీకు క్రెడిట్ లిమిటెడ్ అని ఉంటారు కదా, క్రెడిట్ లిమిటెడ్ అయితే పెట్టుకోండి. అండ్ సర్వీసెస్ సాలరీడ్ ఉంటారు కదా, సాలరీడ్ సర్వీసెస్ బిజినెస్ ఎంప్లాయిడ్ ఉంటారు కదా, అన్ఎంప్లాయిడ్ మీరు సాలరీడ్ అయితే పెట్టుకోండి. సాలరీడ్ అయితే మీకు ఏ అంటే ఏ సూట్ అవుతుందో దాని గురించి అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరైతే ఎవరి కింద పనిచేస్తే సాలరీ అని అయితే పెట్టుకోండి. అండ్ సర్వీస్ అయితే సర్వీస్ కింద అయితే పెట్టుకోండి. అండ్ బిజినెస్ మీరు చేస్తున్నట్టుకైతే బిజినెస్ కింద అయితే పెట్టుకోండి. అండ్ అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ అయినా పెట్టుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మీరు అక్కడ క్రెడిట్ స్కోర్ గట్టా మొత్తం బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏమీ లేదు, మీరు ఏమీ క్లిక్ చేయగలదు, మీ సాలరీతో సహా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇందులో వచ్చేస్తాయి అనమాట. డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత అక్కడ మీకు చెక్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది అనమాట. చెక్ ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత మీ పాన్ కార్డ్ ట్రాన్స్ఫర్స్, పాన్ కార్డ్ ఆఫర్స్, అన్ని పాన్ కార్డ్ డీటెయిల్స్ సహా మొత్తం అంతా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అన్నిటి మీద ఎస్ఎస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ కూడా అందులో ఫిల్ అయిపోతే ఉంటుంది. అండ్ చెక్ ఎలిజిబిలిటీ ఫుల్గా ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇట్లాంటి ఒక మీకైతే నోటిఫికేషన్ ఏదైతే వస్తుంది, డివైస్ డీటెయిల్స్ అండ్ పర్సన్స్ లొకేషనల్ అండ్ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి అన్నీ ఉంటుంది. అవన్నీ చదవండి పూర్తిగా. చదివిన తర్వాత మీకు యాక్సెప్ట్ అయితే చేసాయనమాట. అండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరైతే ఏం చేయకర్లేదు, బ్యాంక్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఫుల్గా ఇచ్చేసిన తర్వాత అక్కడ మీకైతే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, మీకు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయాలా. మీరు సపోజ్ 5 lakhs తీసుకోండి, 5 lakhs మీకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయాలా, లేకపోతే మీ ఇంటికి చెక్ తీసుకురావాలా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి డిపాజిట్ ఎందులోనైనా డిపాజిట్ చేసేయాలా అని అయితే అడుగుతుంది అనమాట. మీ ఇష్టం. మనకి చెక్ కావాలనుకుంటే చెక్ అయితే మన ఇంటికైతే పోస్ట్ ద్వారా అయితే ఇంటికైతే వస్తుంది అనమాట. అంటే చాలా క్లీన్గా వస్తుంది, అంటే చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే వస్తారనమాట. అండ్ నెక్స్ట్ అయితే మీకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా చేసుకోవచ్చు, ఎవరికైనా డిపాజిట్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే చాలా ఈజీగా మీరైతే చేసుకోవచ్చు అనమాట, ఇది లోన్ అయితే అప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మ్యాక్సిమం ఈ వీడియోలోని కొత్తగా వచ్చింది అప్డేట్ అనేది అయితే ఎవరికి తెలియదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చాలామందికి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. గ్యాస్ మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ వస్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంటా. సబ్స్క్రైబ్ చేసుకుంటే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు అయితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట, ఎందుకంటే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. అండ్ హాయ్ ఎవరీవన్, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ శిక్షణ సానిగో గిఫ్ట్స్ మ్యాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Close till I get up, time is barely on our side.